ఎక్కడికి పోవాలి? దుర్గాపురం. ఆ ఊళ్ళో జమీందారులున్నారు, స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును అయినా. అలాగే పద బాబు. నరక కథలు జరగద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోట్లు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నలిజాం కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు. ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా చాలానే ఉన్నాడు బాబు. దారికి చూడు, గాలి బాగా కూడా దాపురుంటాయి. ఎందుకు నిలబడి చదకండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. అంతవరకు బ్రతుకుతాను లేదు. తొందరగా ఊరు చేర్చున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అభిషేకం తల్లి, నా దేవతకే ఆపద రాకుండా కాపాడమ్ము. Hey!
వచ్చేసాం బాబాయ్, దుర్గాపురం పొలిమేరలోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. మాట్లాడరా బాబు. మీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు, రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో అవబాధ పడిపోయారు. ప్రాణాలతో శాతమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు, మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. పాపం దీవాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తా. ఏమిటి ఆ ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారికి కూడా అవరేనన్నా? ఆమెగారిని ఇక్కడికి పిలిపిస్తే గుతుక్కుమనే ఆయన్ని గుర్తించడానికి మీ పిన్ని గారు రావాలా? ఉనుకో. ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారు, ఇక్కడికి వచ్చి రాలిపోయారు. ఈ సంగతి తెలిస్తే ఐదు వేలు ఎంత బాధపడతారు? చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాక ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వ్యక్తివాళ్ళని పిలిపించండి. అమ్మా, మహేష్.
పార్వతి నిగమిదని తన కోసం కన్నీరించే ఒక్క ముఖమైన తను చూడాలి. వారిని ఎవరించకండి. ప్రభు ఇదేనా మన వాసి వదిలేసి అసలు దొరల్లే చూటూట ఓ దేవద ప్రభు ఇదేనా మన వాసి వదిలేసి అసలు దొరల్లే చూటూట ఓ దేవద.